హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువుని ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకొని మన పనిని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి బ్యాంగిల్స్ మనం శారీ మ్యాచింగ్ తీసుకుంటూ ఉంటాము కానీ అవి ఎలా వేసుకోవాలో చాలా మందికి తెలియక ఎలా అంటలు వేసేసుకుంటూ ఉంటారు కదండి సో మ్యాచింగ్ గాజులు ఎలా వేసుకుంటూ అందంగా కనిపిస్తాయో చూద్దామండి ఇలా ముందుగా అటు ఇటు నేను ఇక్కడ ప్లేన్ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను తర్వాత మధ్యలో అయితే చుక్కల బ్యాంగిల్స్ అయితే ఉంచి సైడ్ లలో ఇలా బ్యాంగిల్స్ వేసుకుంటే గనక మనకు అందంగా కనిపిస్తుంది చూసారు కదండి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడడానికి ప్లేన్ బ్యాంగిల్స్ ఏ కానీ మనం ఇలా సెట్ చేసుకొని వేసుకుంటే గనక మనకు చూడడానికి నీట్ గా అందంగా కూడా కనిపిస్తాయండి తర్వాత ఇంకో విధంగా కూడా సెట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ప్లేన్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎనిమిది తీసుకున్నాను తర్వాత కుందన్ బ్యాంగిల్స్ ఆరు తీసేసుకొని సైడ్ లలో ఇలా సైడ్ బ్యాంగిల్స్ వేసేసుకొని వేసుకుంటే గనక మనకు ఎంత ఎంత అందంగా కనిపిస్తుందో ఒక వీడియోలో క్లియర్ గా చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ నేను రెండు కలర్ల చుక్కల బ్యాంగిల్స్ తీసుకున్నాను ఆరు చుక్కల బ్యాంగిల్స్ వచ్చేసి ఎల్లో కలర్ అలాగే నాలుగు బ్యాంగిల్స్ వచ్చేసి గ్రీన్ కలర్ లో తీసుకున్నాను తర్వాత మధ్యలో ఇలా మనం ఒక్క గోట్ నైతే పెట్టేసుకొని సైడ్ లలో సైడ్ బ్యాంగిల్స్ పెట్టేసి మనం పెట్టుకుంటే అంటే వేసుకుంటే గనుక ప్లేన్ బ్యాంగిల్సే కానీ మనకు చూడడానికి ఇలా సెట్ చేసుకుని వేసుకుంటే మనకు చేతికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇందులో మీకు ఏదైతే బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చి మునక్కాయల్ని మామూలుగా ఏంటంటే చాలా మంది ఇలానే ఫ్రిజ్ లో స్టోర్ చేసి పెట్టడం వల్ల ఒకటి రెండు రోజులకే ములక్కాయ ఎండిపోయి మనకు పూర్తిగా వాడిపోతూ ఉంటుంది అంటే డ్రై గా అయిపోతూ ఉంటుంది అలాగే మనం ఇక్కడ ఎలా స్టోర్ చేసుకోవాలి అలాగే ములక్కాయ కాడల్ని ఏ విధంగా మనము నీట్ గా దానిపైన ఉన్న తొక్కని ఎలా తీసుకోవాలో వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూస్తారు కదండి ఇలా కొంచెం మనం కత్తిడుతో ఎక్కువ కట్ చేయకూడదు జస్ట్ ఇలా కట్ చేసేసి ఇలా తీస్తే కనుక మనకు తొక్క అనేది సపరేట్గా అయిపోతుంది ఇలా చక్కగా అన్నిటిని కట్ చేసేసుకున్న తర్వాత మునక్కాయలు పదిహేను రోజులైనా ఫ్రెష్గా పాడవకుండా ఉండాలంటే ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా ఒక బాక్స్లో మనము ఉంచేసుకోవాలి తర్వాత ఇక్కడ పేపర్ని అయితే ఇలా చిన్న చిన్న లా చేసేసుకొని ఇలా బాక్స్లో ఉంచేసుకొని మనము మూత పెట్టేసి ఫ్రిడ్ లో స్టోర్ చేస్తే కనుక మనకు పదిహేను రోజులు ఏమైనా కూడా ములక్కాయలు అనేవి అసలు డ్రైగా కాకుండా అలాగే వాటి టేస్ట్ అనేది చేంజ్ కాకుండా ఉంటుందండి గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి ఇక నెక్స్ట్ తాటిపు ముందుగా నేను ఇక్కడ ఒక బట్టల క్లిప్ తీసుకున్నాను తర్వాత వెనకాల ఇలా ఒక డబుల్ టేప్ ని అతికించేసి దానికి ఉన్న కవర్ ని కూడా తీసేసుకోవాలి తర్వాత అందరి ఇంట్లో స్టోన్ పోయిన బ్యాంగిల్స్ కానీ లేకపోతే చిన్నగా అయిపోయిన పాతగైన బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వాటిని పడేయకుండా ఇలా క్లిప్ అయితే మనం సెట్ చేసేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా వాల్ కి సెట్ చేసేసుకోవాలి క్లిప్ ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఇంట్లో స్పెడ్స్ అయితే ఉంటాయి కదండి ఇలా మనము ఇందులో బ్యాంగిల్ లో మనం హ్యాండ్ చేసుకుంటే గనక మనకు చూడ్డానికి బాగుంటుంది మనం వెతికే పని కూడా ఉండదండి మనకి టైం కి అయితే దొరికిపోతుంది యూస్ఫుల్ గా అనిపిస్తే వేస్ట్ అని పడేసే బ్యాంగిల్స్ తో రియూస్ చేసుకోవచ్చు అయితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇటువంటి జ్యువెలరీ పర్స్ అనేది అందరి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా ఒక జ్యువెలరీ పర్సన్ తీసేసుకొని ఇందులో మనం డైలీ యూజ్ చేసే ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు డైలీ కూడాను బీపీ ట్యాబ్లెట్ అని లేకపోతే షుగర్ ట్యాబ్లెట్ అని వేసుకుంటూ ఉంటారు కదండి ఇలా ట్యాబ్లెట్ నించేసుకోవాలి అలా విక్స్ కానీ జన్మం కానీ ఉంచేసుకోవాలి తప్పకుండా పడుకునే ముందు కానీ లేకపోతే టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటాం కదా సో ఇలా అన్నింటినీ కూడా టాబ్లెట్ అయితే మనం ఎప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసుకుంటామో ఆ టాబ్లెట్ ని ఇలా మనం పర్స్ లో బెడ్ షీట్ కి ఇలా కనిపించేలా సేఫ్టీ పిన్ తో మనము ఫిక్స్ చేసేసుకోవాలండి ఒకవేళ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినా కూడా నిద్రపోయే నిద్రపోయే ముందు ఇలా చూస్తే చాలు మనకు గుర్తొస్తుంది మనం టైం కి అయితే మర్చిపోకుండా ట్యాబ్లెట్ అయితే వేసేసుకోవచ్చండి యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ ట్రిప్ వచ్చేసి మన మార్కెట్ నుండి కరివేపాకులు తీసుకొచ్చిన తర్వాత ఇలా చక్కగా మనము ఆకులను అయితే సపరేట్గా చేసేసుకోండి మనం ఫ్రిడ్జ్లో మాత్రం స్టోర్ చేసి ఉంచేస్తూ ఉంటాము మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా మనకు ఒక రెండు రోజులకే పూర్తిగా వాడిపోయి వాటి కలర్ అనేది చేంజ్ అయిపోయి టేస్ట్ అనేది పోతుంది కదండీ అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఒక బాక్స్లోనైతే కింద మనం ఇక్కడ ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఇలా న్యూస్ పేపర్ని అయితే అడుగు భాగంలో ఉంచేసుకొని తర్వాత కరివేపాకునైతే పూర్తిగా బాక్స్లో ఉంచేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడితే కనుక మనకు ఎన్ని రోజులైనా కూడా కరివేపాకు వాసన కానివ్వండి అలాగే మనకి కలర్ కానివ్వండి చేంజ్ అవ్వకుండా ఫ్రెష్ గా ఉంటుందండి మనకు నెల రోజుల వరకు కరివేపాకు అనేది అసలు పాడవకుండా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ సిక్స్ ట్రిప్ వచ్చేసి సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అసలు కష్టపడకుండా సెకండ్లలో దారాన్ని సూదిలోనైతే ఎక్కించుకోవచ్చండి ముందుగా వీడియోలో చూపించిన విధంగా దారాన్ని చేతి మీద పెట్టేసి అంటే దారాన్ని ఇలా వేలికైతే చుట్టేసుకోవాలి ఇప్పుడు సూదిని అంటే సూది తల దగ్గర ఇలా ఫింగర్ కి అయితే ఇలా పెట్టేసి సేఫ్టీ పిన్ తీసేసుకొని ఇలా సూది హోల్ లో నుంచి పిన్నుతో ఇలా తీసామంటే మనకి ఈజీగా దారం అనేది పైకి అనేది వచ్చేస్తుందండి సార్ కదండి వీడియోలో అయితే క్లియర్ గా చూపించాను ఎప్పుడైనా మనకు సూదిలో దారం ఎక్కించాలి ఇబ్బందిగా అనిపిస్తే ఈ టిప్ ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇక నెక్స్ట్ ఎయిత్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు కానీ లేకపోతే పిల్లల లంచ్ బ్యాగ్ లో కానివ్వండి లేకపోతే టీచింగ్ చేసే టీచర్స్ కానీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు కదండి మనం ఎంత చక్కగా సెట్ చేసినా కూడా ఇలా కింద పడిపోతూ ఉంటుంది ఒక్కోసారి మనకు వాటర్ కూడా లీక్ అయిపోయి బ్యాగ్ మొత్తం తడిగా అయిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక రబ్బర్ బ్యాగ్ ని తీసేసుకుని వీడియోలో చూంచిన సేఫ్టీ పిన్ తో బ్యాక్ కి రబ్బర్ అయితే సెట్ చేసుకోవాలి తర్వాత ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ రబ్బర్ లో బ్యా బాటిల్ ని సెట్ చేస్తే కనుక మనకు బాటిల్ అనేది అస్సలు కిందన పడకుండా అలాగే మనకు బాటిల్ లోని వాటర్ అనేది అస్సలు లీక్ కాకుండా ఒకే దగ్గర ఉంటుందండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్క లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి స్కూల్ కి వెళ్ళే పిల్లలకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ నైన్ టిప్ వచ్చేసి మనం తలస్నానం చేసేటప్పుడు షాంపూని యూజ్ చేస్తూ ఉంటాము సో షాంపూ డబ్బాలు ఏంటంటే ఏం పర్లేదు కానీ ఇలా ప్యాకెట్స్ యూజ్ చేస్తే కనుక సగం వాడిన తర్వాత మిగిలిపోతే గనుక అలాగే కింద పడి ఒలికిపోతూ ఉంటుంది సో అలా కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ఒక బట్ట క్లిప్ను కింద పెట్టేసి బాత్రూంలో ఉంచితే కనుక అసలు షాంపు అనేది కిందన ఒలికిపోకుండా ఉంటుంది అండి ఒకవల్ల జుట్టు కొంచమే ఉంటుంది కాబట్టి ఒక షాంపు అయితే అసలు పట్టదు కాబట్టి సగమే యూస్ చేసి అలాగే సగం వదిలిస్తూ ఉంటారు కాబట్టి వీటిని ట్రై చేసి చూడండి మనకి షాంప్ అనేది కిందన ఒలికిపోకుండా ఉంటుంది ఫుల్గా గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ నై మనం మామూలుగా మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చిన తర్వాత క్యారీ బ్యాగ్ లో వేసేసి ఇలా మామూలుగా ముడి వేసేసి ఫ్రిజ్ లో పెట్టేస్తూ ఉంటాము సో లోపల గాలి అనేది పోయి కూరగాయలు పాడైపోతూ ఉంటాయి సో ఇలా ఒక్కసారి వీడియోలో చూపించిన విధంగా ముడి వేసి చూడండి మనకు లోపల గాల అనేది పోకుండా కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయండి వీడియోలోనైతే క్లియర్ గా చూపిస్తున్నాను చూశారు చూసారు కదండి అటువైపు హ్యాండిల్ ఇటువైపు హ్యాండిల్ ని ఇలా మనం కొంచెం ఇలా పట్టి లాగేస్తే కనుక మనకు లోపల గాలి అనేది అసలు పోకుండా ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ టెన్త్ టిప్ వచ్చేసి ఎక్కువగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ ని పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపును వేసుకోవాలి పసుపును వేసుకున్న తర్వాత ఒక ఐదు తులిసాకుల్ని అయితే వేసుకోవాలండి మనకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి ఈ వర్షకాలంలో ఇప్పుడు చక్కగా మరిగించేసుకోవాలి ఎంతసేపు అంటే మనం ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పార్కుంటూ మరిగించుకోవాలండి ఇలా చక్కగా మరిగించుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో కానీ లేకపోతే ఒక కప్ లోనైతే స్ట్రెన్ చేసేసుకోవాలి అంటే తులిసాకు ఆకులో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా మనకు వాటర్ లో వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులోన ఒక స్పూన్ వరకు హనీని కలుపుకోవాలండి అంటే తేనెనైతే కలిపేసుకోవాలి ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటం వల్ల ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో చాలా మందికి ఏంటంటే జలుబు దగ్గు అలాగే కఫం అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైతే జలుబు దగ్గు కఫ్ము ఉంటుందో వాళ్ళు ఇలా డైలీ ఒక గ్లాస్ తాగటం వల్ల మనకు రెండు రోజుల్లోనే జలుబు దగ్గు జ్వరం అలాగే కఫం అనేది తగ్గుతుందండి సీసాలు చూడండి ఒకటి స్క్వేర్లో లో ఉంటాయి లో ఉండే గాజు సీసాలు మన చేతిలో కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది కానీ ఇటువంటి సర్కిల్ గాజు సీసాలు ఉంటాయి కదండి ఏంటంటే చేతి నుండి స్లిప్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు గాజు సీసాలు కిందన పడిపోతే గనక గాజు సీసా అని పగిలిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు గాజు సీసాలు కిందన పడకుండా చక్కగా చేయికి కి గ్రిప్ గా ఉండాలంటే ఒక మంచి చిట్కాను అయితే తెలుసుకుందామండి చూడండి ఈ మధ్యన గాజు సీసాలు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి మనం డైలీ గాజు సీసాలను యూస్ చేయడం కూడా చాలా మంచిది కానీ ఒక్కోసారి హడావిడ్ లో ఉన్నప్పుడు గాజు సీసా జారిపోతే గనక గాజు సీసా పగిలిపోతుంది మన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి అలాగే మనకు పని కూడా ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ఒక రెండు రబ్బర్ బ్యాండ్లను అయితే తీసేసుకోవాలి తీసుకొని చక్కగా మనం గాజు సీసాలో ఈ రబ్బర్లను ఎక్కించుకుంటే గనక మనకు ఎంత హడావిడ్ లో ఉన్నా కూడా గాజు సీసాని తీసేటప్పుడు మనం యూజ్ చేసేటప్పుడు అస్సలు చేయిజారకుండా చక్కగా చేతికి గ్రిప్ గా ఉంటుందండి మీ ఇంట్లో కూడా ఇటువంటి గాజు సీసాలు ఉంటే గనక తప్పకుండా ఇలా రబ్బర్ వేసి ఉంచండి ఈ టిప్ సీసాలు అనేవి ఎంత హడావిడిలో ఉన్నా కూడా అసలు పగిలిపోకుండా ఉంటాయి చేజారిపోకుండా ఉంటాయండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఈ మధ్యన కుట్టు మిషన్ అనేది అందరి ఇంట్లోనే ఉంటుంది కదండి కుట్టడం అనేది చాలా ఈజీనే కానీ మిషన్ చాలా కేర్ఫుల్ గా చూడడం ఉంచడం కూడా చాలా ముఖ్యమైనది కదండి కానీ ఒక్కోసారి మిషన్ లో మనకు ఏదో ఒక ప్రాబ్లం అనేది మిషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక మనం మిషన్ రిపేర్ చేసే వాళ్ళని పిలిచి మిషన్ చక్కగా చేయించుకుంటాము లేకపోతే మనం షాప్ కి తీసుకెళ్లి మిషన్ ని చక్కగా చేయించుకుంటాం కదండి కానీ బయట రిపేరింగ్ రిపేరింగ్కి మనము ఇచ్చేటప్పుడు మనకు డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి కనీసం ఒక నాలుగు నుండి ఐదు వందల రూపాయల వరకు అయినా మనకు ఖర్చు అవుతుంది కదండి మిషన్ చక్కగా చేయాలంటే ముఖ్యంగా మిషన్ ప్రాబ్లం ఏంటంటే మనకు దారం వలన మిషన్ అనేది ప్రాబ్లం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి మిషన్ టైట్గా పట్టేస్తుంది అటు ఇటు అస్సలు కదలకుండా ఉంటుంది అలాంటప్పుడు మనము మిషన్ కింద భాగం అంటే మనం బాబిని కేసు పెట్టే ప్లేస్ లో చిన్న చిన్న దారాలు కానీ లేకపోతే వెంట్రుకలు కానీ ఇందులో ఇరుక్కుపోయి మనకు మిషన్ అనే మిషన్ అనేది దాని చక్రం అనేది అస్సలు అటు ఇటు కదలకుండా మిషన్ చేయకుండా ఉంటుంది కదండి అలాంటప్పుడు మిషన్ ను ఇలా లో చేసేసుకొని ఇక్కడ ఏదైనా చిన్న దారాలు ఉంటే వాటిని చక్కగా తీసేసుకోవాలి అయినా మనకు మిషన్ చక్రం అనేది అస్సలు కదలడం లేదు అంటే లోపల ఇంకా ఏదో చిన్న చిన్న దారం ముక్కలు ఇరుక్కుపోయి ఉంటే గనక మనకు ఆ ప్రాబ్లం అనేది అవుతుందండి నాకు కంటికి కనిపించదు కదండి అలాంటప్పుడు ఇలా ఒక అగ్గిపుల్లను వెలిగించుకొని బాబిన్ కేస్ ఉంచే పార్ట్ దగ్గర మనం కొంచెం అగ్గిపుల్లను ఇలా అటు ఇటు తిప్పు ఒప్పుకోవాలండి ఇక్కడ మనకు మిషన్ లోహపు వస్తువు కాబట్టి మనకు అస్సలు అగ్గిపుల్ల వెలిగించినా కూడా అటు ఇటు అంటే గనక మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఈ టిప్ నాకు మిషన్ రిపేర్ చేసే అన్నయ్య చెప్పారండి ఒకసారి మిషన్ పాడైపోతే గనక రిపేరింగ్ అన్నయ్య వచ్చి చక్కగా ఇలా అగ్గిపుల్లను వెలిగించి ఇలా లోపల కొంచెం అటు ఇటు అంటే గనక లోపల ఉండే చిన్న చిన్న వెంట్రుకలు కానివ్వండి దారాలు కానివ్వండి ఇంటి డస్ట్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందని చెప్పారండి ఎందుకంటే చిన్న చిన్న దారాలు వెంట్రుకలు మనకు కంటికి కనిపించదు కదండి అలాంటప్పుడు మనకు ఇలా టైట్ ఇలా మిషన్ అనేది టైట్ గా పట్టేస్తుంది ఇలా అగ్గిపులను వెలిగించి కొంచెం ఇలా అంటే మనకు మిషన్ అనేది మిషన్ అనేది ముందట్లాగా చక్కగా పనిచేస్తుందండి అలాగే మన టైం కూడా సేవ్ అవుతుంది మెషిన్ పాడైపోతే మనం షాప్ కి వెళ్ళి డబ్బులు వేసి వేలకు వేలు డబ్బులు వేసి చేయించుకుంటాం కదండి అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం చక్కగా మిషన్ ని రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా చక్కగా అగ్గిపులను వెలిగించిన తర్వాత మిషన్ ను నేను మీకు పంచేస్తుందో లేదో మరి తిప్పి మరీ చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి మనకు మిషన్ అనేది చక్కగా పంచు చేస్తుంది తప్పకుండా మీ ఇంట్లో కూడా ఇలా మిషన్ అనేది టైట్ గా పట్టేస్తే కనుక ఈ టిప్ ని ఫాలో అవ్వండి ఈ టిప్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్ లో పై బాగా నచ్చింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ మళ్ళీ ముందుకు వేస్తానండి అందరికీ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్